సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కుక్క లాలించిన సూర్యకాంతం. ఒకరోజు సూర్యకాంతం గుడి నుంచి వస్తూ ఉండగా గుడి మెట్ల దగ్గర ఒక గర్భవతి కుక్క మూలుగుతూ ఉండడం సూర్యకాంతంకి వినపడింది. వెంటనే ఆ కుక్క ఆకలితో ఉండటం గమనించిన సూర్యకాంతం తన దగ్గర ఉన్న ప్రసాదం మరియు పండ్లు ఆ కుక్కకి ఇస్తుంది. ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క వెంటనే ఆ పండ్లు ప్రసాదం తినేస్తుంది. అది చూసిన సూర్యకాంతం ఆ కుక్క తలను నిమురుతూ ఇలా అంటుంది, పాపం బుజ్జికొండ ఎంతగానో ఆకలితో ఉందో ఏమో. అంత ఆకలున్నా పెడితే తిన్నావు గాని ఒకరి చేతిలో నుండి గుంజుకొని తినలేదు, అదిరా మీ జాతి గొప్పతనం అని ఆ కుక్కని మెచ్చుకుంటూ ఉంది. కుక్క కూడా సూర్యకాంతాన్ని చూసి ఆనందంతో ఎగురుతూ నక్కుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక దొంగ తన మెడలో నుంచి బంగారం నెక్లెస్ కొట్టేసి పారిపోతూ ఉంటాడు. అది చూసిన కుక్క వెంటనే ఆ దొంగని పట్టుకోవడానికి పరిగెడుతుంది. కుక్క రావడం గమనించిన దొంగ తన జేబులో నుంచి కత్తి తీస్తాడు. అయినా ఆ కుక్క భయపడకుండా ఆ దొంగ చేయి కొరికేసింది. దాంతో ఆ దొంగ నెక్లెస్ ని అక్కడే వదిలేసి పారిపోతాడు. కుక్క మెల్లిగా ఆ నెక్లెస్ ని సూర్యకాంతంకి తెచ్చిస్తుంది. అది చూసిన సూర్యకాంతం ఆ కుక్కతో ఇలా అంటుంది, ఏందిరా బుజ్జి నీ ధైర్యం, నీకింత కూడా భయమనిపించలేదారా? ఆడి దగ్గరున్న కత్తి చూసైనా నువ్వు ఆగలగదా, నెక్లెస్ పోతే మళ్ళీ కొనొచ్చు, నీకేమైనా జరిగితే ఎట్లా చెప్పు. అసలే నువ్వు మామూలు కుక్కవు కూడా కాదు, ఇక నుంచైనా జాగ్రత్తగుండు. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డల కోసమైనా జాగ్రత్త ఉండాలా, సరేనా అని అంటుంది. దానికి సరే అని మెల్లగా తల ఊపుతుంది. దాంతో సూర్యకాంతం ఇలా అంటుంది, సరే మళ్ళీ రేపు కలుద్దాం ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సూర్యకాంతం మళ్ళీ ఆ గుడికి వస్తుంది. ఒకచోట బురదలో ఆ కుక్క పడి ఉండడం గమనిస్తోంది. కుక్క వెనకటి రెండు కాళ్ళు విరిగిపోయున్నాయి. తోక మరియు వెనక భాగం మొత్తం కాలిపోయి ఉంది. అది చూసిన సూర్యకాంతం కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి. ఏడుస్తూ వెంటనే తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ కుక్కకి నీళ్లతో స్నానం చేయించి కాలిన చోట మందు పూసింది. ఆ నొప్పికి ఆ కుక్క కూడా బాధపడుతూ ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి సూర్యకాంతం తన దగ్గర ఉన్న పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ గ్లోబ్ తీసి చూసింది. అందులో తనకి ఇలా కనిపించింది, కుక్క తనని కొరికిందని ఆ దొంగ ఆ కుక్కపైన పగ పెంచుకుంటాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ కుక్కని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకుందామని అనుకుంటాడు. దొంగ వాడి స్నేహితులతో ఆ కుక్కని చూపిస్తూ ఇలా అంటున్నాడు, ఈ పాడు కుక్క వల్లేరా ఈరోజు చేతికి చిక్కిన 20 తులాల బంగారం నెక్లెస్ మిస్ అయిపోయింది, దీన్ని ఇలాగే వదిలేస్తే మనం ఎక్కడ దొంగతనం చేయలేము అని అంటాడు. దానికి వాడి స్నేహితుడు, అరే నువ్వేం ఫిక్కర్ చేయకరా భాయ్, మెల్లగా దానికి అన్నం పెడుతున్నట్టు చేసి దాన్ని పట్టుకుందాం, అప్పుడు చెప్తాం దాని సంగతి అని అంటాడు. అనుకున్నట్టే వాళ్లల్లో ఒకడు ఆ కుక్కని మెల్లిగా అన్నం తినిపిస్తూ చేసి ఇంటి టెర్రస్ పైకి వచ్చేలా చేస్తారు. ఆ ముగ్గురు కలిసి ఆ గర్భవతి కుక్కని పట్టుకొని మేడపై నుండి కిందికి విసిరేస్తారు. మేడపై నుండి పడ్డ కుక్క ఆ రెండు కాళ్ళు విరిగిపోతాయి. ఆ కుక్క నొప్పితో బాధపడుతూ ఉండగా ఆ ముగ్గురు ఆ కుక్క దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఏందిరా గిది నిజంగానే దీని కాలు ఇరిగిపోయినాయా లేదా గిదిగిట్లా డ్రామా ఏమైనా చేస్తానంటవా? నాకు అదే డౌట్ రా, సరే ఇదంతా ఎందుకు గాని పా టెస్ట్ చేద్దాం. దాని తూకకి క్రాకర్స్ కట్టి పేలుద్దాం. క్రాకర్స్ అంటే దానికి భయం గదా, చూద్దాం. ఆ మంటకి అది ఉరికిందనుకో దాని కాలు ఇరగనట్టే, ఒకవేళ ఉరకలేకపోతే కాలిరిగిపోయినట్టే అని ఆ గర్భవతి కుక్క తోకకి క్రాకర్స్ కడతారు. అది చూసిన ఆ కుక్క వాళ్ల దగ్గర నుండి తప్పించుకోవడానికి ముందు రెండు కాళ్లతో పాక్కుంటూ వెళ్తుంది. కాని ఆ ముగ్గురు ఆ కుక్క పరిస్థితి చూసి నవ్వుతూ ఉంటారు.
ఆ క్రాకర్స్ కి నిప్పంటిస్తారు. దాంతో ఆ కుక్క వెనక భాగం మొత్తం కాలిపోతుంది. అది చూసి ఆ ముగ్గురు రాక్షస ఆనందంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా మ్యాజిక్ గ్లోబ్ లో చూసిన సూర్యకాంతంకి చాలా కోపం వస్తుంది. కోపంతో సూర్యకాంతం కళ్ళు ఎర్రగా అవుతాయి. ఎలాగైనా ఆ ముగ్గురి ఆకతాయితనానికి బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే ఆ ముగ్గురిని తన మ్యాజిక్ తో ఒక మాయాలోకానికి తీసుకొస్తుంది. ఏందిరా ఇది, ఇక్కడికి ఎట్లొచ్చినాం రా? రే, నాకు చాలా భయంగుందిరా అని భయపడుతూ ఉంటాడు. సడన్ గా వాళ్ల ముందరికి సూర్యకాంతం ప్రత్యక్షమవుతుంది. రే, నిన్న నేను దొంగతనం చేసింది గీమ నెక్లెసేరా? దాంతో మిగతా ఇద్దరు భయపడుతూ ఇలా అంటారు. ఏందిరా గిట్ల దొంగతనం చేస్తే గిట్ల తెలవని సోటికి తీసుకురావాలనా ఏంది? భయపడకండ్రా, మీలో ఏవో అద్భుత శక్తులున్నాయంటగా, అందుకే ఒకసారి టెస్ట్ చేద్దామని గిడికి తీసుకొచ్చినా అని అంటూ సూర్యకాంతం 20 అడుగులు ఎత్తు పెరుగుతుంది. అది చూసిన వాళ్ళు భయంతో వణకడం మొదలుపెట్టారు. అందులో ఒకడు, మాలో ఏం శక్తులుంటాయమ్మా, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, మాలో ఏం శక్తులు లేవు అని అంటాడు. అప్పుడు సూర్యకాంతం, నీకు ఎగిరే శక్తుందంటగా, ఒకసారి టెస్ట్ చేద్దామని. ఇప్పుడు నేను నిన్ను అటువైపు ముళ్ళ కంపలున్నాయి గడ్జూడు, అటు ఇసిరేస్తాను, నువ్వు ఎగరాలి, లేకుంటే గా ముళ్ళ కంపల్లో పడి నీకు ముళ్ళులు గుచ్చుకుంటాయి అని వాణ్ణి ముళ్ళ కంపల్లోకి విసిరేసింది. వాడు భయంతో అరుస్తూ, వామ్మో వార్ దేవుడో, ఎవరైనా చెప్పండ్రా నాకు ఎగడం రాదని, అబ్బా అలాగే ఇంకొకడిని కూడా బండరాలు ఉన్న వైపు విసిరేస్తుంది. దాంతో వాడు, వామ్మో అమ్మ తల్లో, మాకు ఏ శక్తులు లేవమ్మా, అవి ఉంటే మేము దొంగతనాలు ఎట్లా చేస్తాం తల్లో, ఓ అమ్మో మమ్మల్ని కాపాడ తల్లో, అబ్బా కాపాడండి రోయ్ అని గాల్లో ఎగురుతూ బండరాళ్లపై పడి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటారు. పడేస్తాను అన్నందుకే నాది శాడిజం అయితే, మరి ఒక నోరులేని జీవి, పైగా కడుపుతో ఉన్నది, పాపం దాన్ని మేడపై నుంచి కిందికి పడేసిండ్రు గదరా, దాని తోకకి నిప్పు కూడా పెట్టిండ్రు, మరి మిమ్మల్ని ఏం చెయ్యాలరా? ఆ ముగ్గురు పశ్చాత్తాపం పడుతూ సూర్యకాంతంని ఇలా వేడుకుంటారు. అమ్మా, మా తప్పులు మాకు తెలిసేటట్టు చేసిండ్రమ్మా, మమ్మల్ని క్షమించండమ్మా, ఇప్పటి నుంచి మేము మారుతున్నామమ్మా, నాకు తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఊర్లో ఆకలితో ఉన్న మూగజీవాలన్నిటికీ మేమే అన్నం పెట్టి వాటిని చూసుకుంటామమ్మా, మమ్మల్ని నమ్మండమ్మా. అవునమ్మా, మా కళ్ళు తెరిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. వాళ్ళ మాటల్లో పశ్చాత్తాపం చూసిన సూర్యకాంతం వాళ్ళని క్షమిస్తుంది. వెంటనే వాళ్ళని మామూలు లోకానికి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత నుండి వాళ్ళ ముగ్గురు ఊర్లో ఉన్న అన్ని మూగజీవాలకి ఆహారం అందిస్తూ వాళ్ళు మంచి వాళ్ళుగా బ్రతకటం మొదలుపెట్టారు. ఆ గర్భవతి కుక్కని కూడా సూర్యకాంతం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది.